ఆ శిరస్సు ఉంచి మీకైతే నమస్కరిస్తున్నా. ఫస్ట్ ఈ థాట్ అయితే మా మమ్మీకే చెప్పినా నేను, మా ఇట్లా రెండు బైక్స్ అమ్మేసాను మా అనేసి ఊరికి జస్ట్ మా మమ్మీ రియాక్షన్ చూద్దాం అనేసి. మా మమ్మీ ఒకే మాట అనింది, సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి ఏదైనా కొత్తగా వచ్చింటే తెలిసిందే కదా, వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ అనేది ఆల్లో పెట్టుకోండి. సో చాలా రోజుల తర్వాత బైక్ అయితే తీస్తాను, ఒక్క సెకండ్. సో గాయ్స్, హోప్ యు ఆల్ డూయింగ్ ఫైన్ గ్రేట్. ఇప్పుడైతే చాలా రోజులు అయిపోయింది బైక్ ఎత్తే రెడీ చేసినాక ఊరికి అట్లా వెళ్దాం అనేసి అయితే ఫిక్స్ అయినా. టెస్ట్ ఏమంటే తెల్లారి ఇడ బాగా వానబడింది, ఫుల్ వానబడింది. ఇప్పుడేం రా అంటే ఎండ వస్తుంది, ఘోరమైన ఎండ. నేనైతే ఈ రెండు బైక్స్ అమ్మేసి ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళేసి సెటిల్ అయిపోదాం అనుకుంటాను. ఐ మీన్ బయట వెళ్ళేసి ఎక్కడికో కాదులే, నాకు అంత విరక్తి పుట్టేస్తుంది బైక్స్ మీద. ఎందుకో తెలియదు, ఇప్పుడు రీసెంట్గా ఒక 1 మంత్గా నాకు ఆలోచనలు అసలు పిచ్చోడైపోతాను నేను ఈ బైక్స్ గురించి ఆలోచించి ఆలోచించి. సో నాకైతే ఏం చేయాలో అర్థం కాలే ఈ బైక్స్ మీద. చాలా ఇన్వెస్ట్ చేసిన నాకైతే ఇప్పుడు ఒకే థాట్ ఉంది, రెండు బైక్స్ అమ్మేసి రాయల్ ఎన్ఫీల్డ్ డ్యూక్ రెండు అమ్మేసి మన పార్టీకి మనము బెంగళూరుకు అట్లా ఎన్న వెళ్ళిపోయేసి ప్రశాంతంగా జాబ్ చేసుకుందామా అని ఉంది నాకైతే. ఎన్ని రోజులు ఇట్లా అనిపించేస్తాను, నాకు ఛానల్ స్టార్ చేసిన 8 మంత్స్కే ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయో నాకైతే ఏం అర్థం కాదు. బైక్స్ కొన్ని నేను ఒక 4 ఇయర్స్గా వాడుతున్న బైక్స్ని నాకు ఎప్పుడు ఇంత స్ట్రెస్, ఐ మీన్ ఇంత బాధ ఎప్పుడు బైక్స్ మీద రాలే నాకు. సో ఇప్పుడు ఎందుకు వస్తుందో నాకు అసలు అర్థం కావడం లేదు. ఇంకా నేను ఇంకా ఏం చేయలే, నాకు అర్థం కాలే. ఇప్పుడు చాలా దూరం అయితే వచ్చేస్తాను నేను ఈ బైక్స్ మీద, మొత్తం అమ్మేదానికి నాకు ఒక జస్ట్ ఒక 1 వీక్ పట్టదు రెండు బైక్స్. బట్ నాకైతే అట్లా ఆలోచిస్తానా ఇట్లా ఆలోచిస్తానా, ఎట్లా అంటే అమ్మేస్తే మళ్ళీ ఎట్లా అనేసి అది ఆలోచిస్తానా, ప్లస్ మనం ఇంత దూరం వచ్చేసినామే, ఇంత చాలా దూరం వచ్చేసినామే, బైక్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేసినామే అంటే నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినంత నాకు రిటర్న్ కూడా రాదు. నేను చెప్తాను కదా, నేను మీకు నా వీడియో చూసినట్టయితే 6.something ఎంత ఇన్వెస్ట్ చేసినా దాంతో నాకు 3 వస్తే ఎక్కువ, 3 కూడా మ్యాక్సిమం డౌటే అనుకుంటా. సో ఎట్లా లేని పరిస్థితుల్లో ఉన్నా అట్లా వెనకాలకి వెళ్ళలేను, ఇట్లా ముందరికి రాలేను, మధ్యలో ఇరుక్కుపోయినా నేను. నా సిచ్యువేషన్ అట్లా అయిపోయింది ఇప్పుడు, ఏం చేయాలో నాకు దిక్కు తెలియదా. సో ట్రావెలింగ్ వీడియోస్ చేద్దామంటేనే భయంగా ఉంది నాకు. ఎక్కడ ఐ మీన్ ట్రావెలింగ్ నేను మెయిన్ ఒకటి క్లారిటీ ఇస్తాను మీకు. సో ట్రావెలింగ్ అనేది నేను యూట్యూబ్ కోసం చేయాలి, అర్థమైందా? ఫస్ట్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ కోసం నేను ఎప్పుడు ట్రావెలింగ్ చేయలేదు. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి దాన్ని నేను రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను, అర్థమైందా? అంతేగాని యూట్యూబ్ కోసమే నేను ట్రావెలింగ్ చేయలేదు. నేను ఎప్పటికీ చెప్తానా, యూట్యూబ్ కోసం అయితే నేను ట్రావెలింగ్ చేయలేదు. నేను చేసేది నాకు ఇష్టం కాబట్టే నేను ట్రావెలింగ్ చేస్తాను. ఆఫ్ కోర్స్ ఇంకొక 2-3 ఇయర్స్ వెళ్ళినానంటే సో ఇంక నేను మ్యాక్సిమం నాకు ఐడియా వచ్చేస్తుంది ఇంకొక వన్ ఇయరే అనుకోండి, ఈ ఇయర్ ఎండింగ్ లోపల నాకు ఐడియా వచ్చేస్తుంది ఎట్లా ఏమి యూట్యూబ్ పరిస్థితి ఏమనేసి నాకు ఐడియా వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ నేను ఎంత రైడ్స్ చేసినా నాకు కొన్ని లిమిట్స్ అనేసి ఉంటుంది ఇంట్లో, ఎంత రైడ్ చేసినా ఇంట్లో ఇస్తారు, బట్ ఎక్కువ లాంగ్ వెళ్తే అంతా ఇంట్లో డిపెండ్ అవ్వడానికి చాలా కష్టం, ఐ మీన్ నాకే కష్టంగా ఉంటుంది ఇంట్లో అడిగేదానికి కూడా. సో అడగలేకపోతానా నేను ఎక్కువ కూడా, ఐ మీన్ ఎట్లా అంటే ఇంటర్న్షిప్ వచ్చింది, ఇంటర్న్షిప్ వదులుకున్నా ఈ రైట్స్ కోసము, ఐ మీన్ కంటెంట్ క్రియేట్ చేయాలనేసి. ఇంటర్న్షిప్కి వెళ్ళిన అంటే అస్సలు టైం ఉండదు నాకు. సో మళ్ళీ ఛానల్ ఇప్పుడు 2-3 మంత్స్ అసలు వీడియోసే లేకుండా ఉంటాయి ఛానల్లో, ఆ ఛానల్ డల్ అయిపోతుంది, ఐ మీన్ బ్యాక్ అయిపోతుంది.
సో అట్లా అయిపోతుంది. అందుకే సారీ బ్యాక్ అంటాను, ఐ మీన్ ఎట్లా అంటే డెడ్ లాగా అయిపోతుంది అనుకోండి. సో అందుకే భయపడతానా నేను, ఎక్కడ మనం వదిలేసి వెళ్ళినామంటే ఇది ఇబ్బంది అవుతుంది అనేసి. సో గాయస్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు బ్రో రెండు చేసేవాళ్ళు ఉన్నారు అంటే, ఎస్ అఫ్ కోర్స్ చేస్తారు, బట్ సో నేను మొత్తం నా టైం అంతా దీని మీద ఇన్వెస్ట్ చేస్తానా, ఐ మీన్ యూట్యూబ్ మొత్తమే నా టైం మొత్తం దీని మీద ఇన్వెస్ట్ చేస్తానా. ఏమంటే కొన్ని మందికి ఎట్లా అంటే ఎడిటర్స్ వేరే వాళ్ళు ఉంటారు, వీడియోస్ వాళ్ళు చేస్తారు, బట్ నాకు అట్ట కాదు. ఎడిటింగ్ నేనే చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలా. సో అది నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. దానికోసమే నేను ఐ మీన్ ఎట్లా అంటే ఇంటర్న్షిప్ కూడా వద్దనుకునేస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు 6 మంత్స్ ఇంటర్న్షిప్ టైంలో ఉండాలి మేము. సో ఈ కంటెంట్ ఎక్కడ క్రియేట్ చేయలేమో చేయలేకపోతామో ఆపే మళ్ళీ ఛానల్ ఎక్కడ డెడ్ అయిపోతుందో ఆ ఒక్క దీంతోనే నేను నాకు ట్రావెలింగ్ వెళ్ళకపోయినా కూడా నేను ఏదో ఒకటి ఏదో ఒక కంటెంట్ ఏదో ఒక మంచి కంటెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇవ్వాలనే ఆలోచిస్తాను, కానీ నిలిపేయాలని ఎక్కడ నాకైతే మనసు రాలా. ఐ మీన్ ఇప్పుడు ఈ తలుచుకుంటా ఉంటేనే నాకు నిజంగా కొంచెం ఒక రకంగా అయిపోతుంది. నేను ఫస్ట్ ఈ థాట్ అయితే మా మమ్మీకే చెప్పినా, నేను మా ఇట్లా రెండు బైక్స్ అమ్మేసాను మా అనేసి ఊరికే జస్ట్ మా మమ్మీ రియాక్షన్ చూద్దాం అనేసి. మా మమ్మీ ఒకే మాట అనింది, నీ ఇష్టం అనేసింది అంతే. ఇంకేం మాట్లాడలే మా మమ్మీ, నీ ఇష్టం నువ్వు ఏది చేసినావు నీ దీనికే కదా, నీ ఇష్టం అనేసింది. నేను అసలు వీడికి ఒక్క కొన్ని మంది అనుకోవచ్చు ఐ మీన్ వీడికి అసలు ఒక ఐడియా లేకుండా యూట్యూబ్లోకి వచ్చేసినాడు రా వీడు అనేసి. వాళ్ళకైతే నేను ఒకటే చెప్తానా, నేను యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యే ముందు ప్రతి ఒక్కటి నేను చెక్ చేసుకుని వచ్చిన అనుకోని, నేను ఎట్లా రైడ్ చేయాలా ఎక్కడెక్కడ రైడ్ చేయాలా నా డ్రీమ్ ప్లేస్ ఏది అన్నీ నాకు తెలుసు, నాకు తెలియకుండా ఏం లేదు. సో అది మీరు అనుకోవద్దు నాకేం, ఐ మీన్ ఒక్క ఐడియాతో రాలేదు వీడు ఛానల్, ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదు అనేసి అస్సలు అనుకోవద్దండి. అర్థమైందా? సో ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇది క్లియర్ చేయాలి కదా మనం మొత్తము. ఐ మీన్ క్లియర్ చేయాల్సినవి ఇంకా ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇది చాలా రోజులు అయిపోయింది రూట్లో వచ్చి కూడా నేను ప్రశాంతంగా ఉంది. ఇంట్లో తెల్లారి నుంచి ఎడిటింగ్ చేస్తూనే ఉన్నా. సో ప్రశాంతంగా అట్లా వద్దాము మాట్లాడదాము చెప్దాము. నాకు ఎడిటింగ్ చేస్తా అంటే కూడా ఇదే ఆలోచన వస్తుంది, ఇది ఎందుకలో ఇంకా ల్యాగ్ చేసేది. ఆల్రెడీ మీరు ఇంతసేపు సో ఇప్పటి వరకు ఎవరైతే నా మాటలు అన్నీ విన్నారో వాళ్ళకైతే చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్. సో నాకు తెలిసినంత వరకు నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఎప్పుడూ నాకు సెంటిమెంట్ డైలాగ్లే అస్సలు రానంట అది మాట్లాడదామంటే కూడా. సో గాయస్ అది నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ టైం తెలుగులో మాట్లాడతానా, హృదయపూర్వక నమస్కారాలు. నా శిరస్సు వంచి మీకైతే నమస్కరిస్తానా. ఇది బాగుందిలే, నా శిర నన్ను ఎవరైతే సపోర్ట్ చేసినారో ఇప్పటిదాకా నన్ను ఎవరైతే సపోర్ట్ చేసినారో నా శిరస్సు వంచి మీకైతే నమస్కరిస్తున్నా. అర్థమైందా? ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్. మనం మీ సపోర్ట్తోనే మనం ఈరోజు 3,800 something సబ్స్క్రైబర్స్ని రీచ్ అయినాం. సో అది పాయింట్. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్. సో మీకు ఏదైనా ఐడియాస్ కావాలంటే మళ్ళీ చెప్తానా, ఒక్క కమెంట్ వస్తే చాలు వీడియోస్ చేస్తాను నేను. అర్థమైందా? అది. సో గాయస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, ఇంకేం చెప్పేది, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.